రోజుకో కొత్త రూపంతో విరుచుకుపడుతున్న కరోనాను ఎదుర్కొనేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా రాష్ట్రంలో ఎంట్రవడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికీ టీకా వేసుకొని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ వ్యాక్సినేషన్ వేస్తున్నారు ఆరోగ్య సిబ్బంది. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో విచిత్ర సంఘటన జరిగింది. వ్యాక్సిన్ వేసేందుకు వెళ్లిన ఆరోగ్య సిబ్బందికి అనుకోని సంఘటన ఎదురైంది. మంచిర్యాల జిల్లాలో వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వెనమపల్లి మండలం ములకలపేటలో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్య సిబ్బంది వెళ్లారు. ఈ క్రమంలో రాజక్క అనే మహిళకు వ్యాక్సిన్ వేశారు. వెంటనే ఆ మహిళ పూనకం వచ్చినట్లుగా ఊగిపోయింది. దేవుళ్ల పేర్లను పలుకుతూ వింతగా ప్రవర్తించింది. దాంతో ఆశ్చర్యపోయిన ఆరోగ్య సిబ్బంది ఆమెను మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. వ్యాక్సిన్ గురించి వివరిస్తూ అవగాహన కల్పించారు. జాగ్రత్త జాగ్రత్త అందరూ